ఉంటేనే సక్సెస్ అవుతారు. సెన్సిబుల్గా ఉన్నవాళ్ళు సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు అవ్వలేరు. సో పవన్ కళ్యాణ్ సరైన చిరంజీవి గారు అన్నారు. సో మరి రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాలంటే మీరు మొరటుకుంటారా? అందరూ అదే పరిస్థితి. నిజంగానే చిరంజీవి గారు ప్రస్తావించింది ఈ రోజుల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ గారు. ఈరోజు చిరంజీవి గారు అన్న నేపథ్యం సరే, అది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నా కూడా, బట్ లోపల అంతర్లీనంగా ఉన్నది ఏంటంటే వారు ఈ రాజకీయాలను కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఆ అబ్జర్వ్ చేసిన దాంట్లో విమర్శలు ప్రతి విమర్శలు ఆ విమర్శలు ప్రతి విమర్శలు ఎలా అయినాయంటే బిలో ద బెల్ట్ పోతున్నారు. జనరల్గా ఏంటంటే ఈరోజు రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ఏం కాదు, మనం చూసినట్లే ఏ కాలానికి అలా టయానికే అనిపిస్తుంటుంది ఏంటి ఇంత దగ్గర జారిపోయినాయని. ఇప్పుడు మనం పాత సినిమాలు చూస్తే మా రోజుల్లో అంటారు, ఏది 1970 తీసిన 70ల సినిమాల్లోనే మా రోజుల్లో ఇలా అంటారు వాళ్ళు. అందులో ఉన్న పెద్ద అప్పుడు తెలంగాణ ఉద్యమంలోనే కాసు బ్రహ్మానందరెడ్డి గారు కుటుంబ సభ్యుల గురించి గోడల మీద రాశారు, అప్పుడే దారుణం అనుకున్నాం. సో ఎప్పటికప్పుడు అది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఎస్పెషల్లీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది అధికార బలంతో లేకపోతే ఇంకొక దాంతో తెలియదు కానీ, బట్ బిలో ద బెల్ట్ వెళ్తున్నారు. బట్ ఇంతకుముందు కూడా గతంలో రాజకీయాల విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నా కూడా ఎప్పుడు బిలో ద బెల్ట్ వెళ్ళలేదు. అంటే ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళేవారు, ఒకవేళ వెళ్ళినా కూడా ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉండేవాళ్ళు. అసలు ఆ పార్టీ లైనే మనము దిగజారి మాట్లాడవచ్చు అన్నది ఈరోజు ఎస్టాబ్లిష్ అయింది. చూడండి ఇప్పుడు వైసీపీది ఎలా అయిందంటే మా పార్టీ లైనే ఇది బూతుల పార్టీ, లేకపోతే మేము మా పార్టీలోని అందరు వ్యక్తులు బూతులు మాట్లాడతారు. ఒకవేళ మాట్లాడకపోతే వాళ్ళకి పదవులు ఉండవు, వాళ్ళకు ప్రాముఖ్యత ఉండదు. సో ఆ నేపథ్యంలో వీటన్నిటిని పరిశీలిస్తున్నారు కాబట్టి చిరంజీవి గారు మేబీ అని ఉండొచ్చు. ఈరోజు వైసీపీ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఏంటి, మా పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేకపోతే లోకేష్ గారిని కావచ్చు, లేకపోతే ఇంకొక పార్టీ నేతల్ని కావచ్చు, ఏ స్థాయికి వెళ్తున్నారు వాళ్ళు? అధికారంలో ఉన్నాము, మా ఇష్టం ఏదైనా మాట్లాడతామని. అంతెందుకు మూర్తిగారు నిన్నటికి నిన్న మా పార్టీ మీటింగ్ జరిగింది, సర్వసభ్య సమావేశం పెట్టుకున్నాం. కనీసం ఆ మీటింగ్ కంక్లూజన్ కూడా కాలేదు. కంక్లూడ్ అయ్యేది ఎప్పుడు అవుతుంది? సాయంత్రానికి అవుతుంది, 6 గంటలకు అట్లా, అంటే మీటింగ్ అయిపోయడానికి. మధ్యాహ్నానికే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీలు వచ్చేసి నేను కొడతాను చంద్రబాబు, ఒకడు చంపుతానంటాడు, ఒకడు వచ్చి ఒకడేమో కొడతానంటాడు, ఒకడేమో లేపేస్తానంటాడు. ఆ దువాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన ఎమ్మెల్సీ, మరి ఎమ్మెల్సీ అంటే యాజ్ గుడ్ అది పెద్దల సభది మన కాంటెక్స్ట్ ప్రోటోకాల్లో ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ అంటే పెద్దల సభ, అక్కడ రాజ్యసభ ఎట్టును, ఇక్కడ శాసనమండలి అంటే దాంట్లో ఉన్న వ్యక్తి నేను లేపేస్తానంటాడు. ఆయన భాష ఏంటో, ఆయన ఆహార్యం ఏంటో, మా ఒకసారి కాదు ఇది, ఇది ఫస్ట్ టైం అంటే ఒకసారి రెండుసార్లు అన్నారంటే ఆవేశం వచ్చో, వాళ్ళని ఏదన్నా అంటే తిరిగి మనసుకు బాధ కలిగో అన్నారంటే మీనింగ్ ఉంది. అసలు వాళ్ళ భాష అది అయింది, చంపుతాము, నరుకుతాము, పొడుస్తాము, ఇక లేకపోతే వ్యక్తిగత జీవితాల్లోకి అసలు ఇది అనకూడదు, ఇది అనాలి అనేది లేదు. ఒకటి మమ్మల్ని ఉద్దేశించి అనటం ఒక ఎత్తు, అది మాట్లాడేది మనం మీడియా ముందు మాట్లాడుతున్నాము, ఇది మనం తిట్టేవాళ్ళే కాదు వినేది, మిగతా వాళ్ళు కూడా వింటుంటారు. మన ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు, అక్కచెల్లెలు ఉంటారు, వాళ్ళు వింటారు, వాళ్ళు అసహించుకుంటారు. అదేవిధంగా బంధువులు ఉంటారు, మన ప్రాంతం వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు. ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది, అందరు వింటారనే స్పృహ అనేది కంప్లీట్గా లేకుండా ఇష్టం వచ్చినట్లు దిగజారుతుంటారు. సో ఆ నేపథ్యంలో థిక్ స్కిన్, చిరంజీవి గారు చెప్పిందంటే థిక్ స్కిన్ ఉండాలి, ఇక రాజకీయాల్లో నిలబడాలంటే థిక్ స్కిన్ ఉండాలేమో, థిక్ స్కిన్ ఉన్నవాడే నిలబడతాడు. అయితే ఇక్కడ ఏంటంటే వైసీపీ మోడస్ ఆపరేండి కూడా అదే విజయ్ గారు, మూర్తి గారు ఏంటంటే శారీరకంగా మానసికంగా హింసించినట్లయితే ప్రత్యర్థుల్ని, వాళ్ళ రాజకీయాల నుంచి మనకెందుకు ఈ చెత్త రాజకీయాలు, మనకి రొచ్చొద్దు, లేకపోతే ఈ మనుషులతో మనం పడలేము, వీళ్ళు రాక్షసులు, వీళ్ళు దుర్మార్గులు, వాళ్ళు అలానే ఉంటారు, మనం వాళ్ళకి స్థాయికి దిగజారలేం కాబట్టి మనం వెళ్ళిపోవాలి రాజకీయాల నుంచి. సో వెళ్ళిపోవాలనేది వాళ్ళ ఉద్దేశం. వీళ్ళు వెళ్ళిపోతారు ఇలా అనుకొని, మనం తిట్టుకున్నారు ఇలా అనుకొని వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు మొత్తం రాజ్యం మనమే ఏలుకోవచ్చు అనేది వాళ్ళది మెయిన్ మోడస్ ఆపరేండి. వ్యక్తిగతంగా వాళ్ళ బుద్ధులు అంతే, దానికి ఇంకా ఎన్హాన్స్ చేసి ఈ విధంగా దిగజారి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఎలా కొట్టాలంటే ఇదిగో కేసులు పెట్టారు, అన్ని రకాల ఆర్థిక మూలాల మీద దెబ్బలు కొట్టారు, అన్నీ అయిపోయినాయి, బట్ వాడికి ఎవరు జంకలేదు. ఇక మిగిలింది ఏంటి? వ్యక్తిగతంగా మానసికంగా వాళ్ళని హింసించాలి. తద్వారా ఏమవుతుందంటే ఎవరైనా సరే తనని, మిమ్మల్ని అంటే మూర్తి గారు నన్నైనా సరే ఒక పాయింట్ వరకు బరాయిస్తాం, ఇంట్లో సంబంధం లేని భార్యల్ని, తల్లిని, చెల్లిని, అసలు ఏమాత్రం రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు, అంటే ఇక ఇది అనకూడదు అనవచ్చు, లేదా అక్రమ సంబంధాలు అంటగట్టడము, అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్న సంగతి మర్చిపోతారు.
ఇప్పుడు ఒక ఏళ్ళు ఇటు చూపిస్తే మనకి రెగ్యులర్ చెప్పేది నాలుగేళ్ళు ఇటు చూపిస్తాయి, తిరిగి అనంటే మంచి పని, నీకు పలానా ఆవిడకి అక్కడ ఉంటే తిరిగి నీ భార్యకు లేదా నీ కూతురికో లేదా నీ చెల్లికో లేదా మీ అక్కకో మీ తల్లికో అంటే మంచి పని. సో ఆ విషయం వాళ్ళు ఏమయ్యారంటే అన్నా పర్వాలేదు మమ్మల్ని, మేము తుడుచుకొని పోతాము, ముందు వీళ్ళు వెళ్ళిపోవాలి రాజకీయాల నుంచి. సో అలాంటి పరిస్థితిని ఈరోజు రాజకీయాల్లోకి చూపించారు వీళ్ళు వచ్చిన తర్వాత. ఇంతకుముందు వీళ్ళు వచ్చిన తర్వాతనే వచ్చాయంటే నేను చెప్పలేదు, ఇందాక చెప్పే కదా, అంతకుముందు కూడా ఉన్నాయి, బట్ ద బిలో ద బెల్ట్ అనేది ఇష్యూ అక్కడనమాట. సో ఆ నేపథ్యంలో చిరంజీవి గారు మరి నిలదొక్కాలంటే పవన్ కళ్యాణ్ గారు అనగలడు అనిపించుకోగలడు. సో అనగలడు అంట దానికి మొన్న ఆ ఫ్రస్ట్రేషన్ అంటే అన్ని రోజులు అనిపించుకొని మొన్నటి సభలో విజయవాడలో చెప్పుతో కొడతానని డైరెక్ట్గా చెప్పు చూపించి అనడం జరిగింది. సో అది ఒక స్టేజ్కి వచ్చేసింది. బట్ నా ఉద్దేశం అయితే ఆ కామెంట్ చేయలేరు, ఆయన ఉద్దేశం కూడా అదే అనలేరు. అంతవరకు మాత్రం అగ్రి అనలేరంటే ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా అనే మనస్తత్వం అంటారని కాదు నా ఉద్దేశం. ఫ్రస్ట్రేషన్ ఎవరికైనా ఆ స్థానంలో నేనున్నా మీరున్నా ఎవరున్నా అదే. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మేబీ భవిష్యత్తులో చెప్పలేను, ప్రస్తుతానికి అనలేక వాళ్ళు బాధపడ్డారు, దుఃఖించారు, మనకందరికీ తెలిసిందే. దాన్ని కూడా వీళ్ళు చేతగాక ఏడుస్తున్నాడని చెప్పేసి ప్రచారం చేస్తే ఆ చేతగాక ఏడవటం అవుతుందా? రేపు నీ భార్యనే నీ చెల్లినట్టు అంటే ఒకటి నాలుగు సార్లు పది సార్లు ఇరవై సార్లు అంటే అప్పుడు నువ్వు ఏడవకుండా బాధపడకుండా ఉంటావా? అప్పుడు నువ్వు బాధపడితే నీ చేతగాకంతనం అవుతుందా? సో అలా దిగజారినారు మూర్తి గారు ఈరోజు పరిస్థితి. శ్రీనివాసరావు.